Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరికి నాదెండ్ల పోటీ చేయడానికి నియోజకవర్గం లేకుండా పోతోందా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2024లో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్లే. కాకపోతే ఇరు పార్టీల నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వాల్సిన నియోజకవర్గాలపై టీడీపీ ఒక అస్పష్టతతో ఉంది. తనకు బలమున్న జిల్లాల్లోనే సీట్లు తీసుకోవాలని జనసేన భావిస్తోంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుంచి వరుసగా 2004, 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 2019 ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో తాను 2 సార్లు గెలుపొందిన నియోజకవర్గం కావడంతో తనకు పరిచయం ఉన్న నాయకులందరినీ మండలాల వారీగా కలిసి వస్తున్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తెనాలి జనసేనకి ఇస్తారని, అక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ తరఫున గత ఎన్నికలలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇటీవలే చంద్రబాబును కలిశారు. పొత్తులో భాగంగా జనసేనకి ఇస్తే తనకు గుంటూరు పశ్చిమ కేటాయించాలని కోరారు. తరువాత తెనాలి పరిధిలోని నాయకులందరినీ వరుసపెట్టి కలుస్తున్నారు. గుంటూరు పశ్చిమ తనకివ్వకపోతే తెనాలి ఇస్తారని ఆ నాయకులందరికీ రాజా చెబుతున్నారు. చంద్రబాబు ఏం చెప్పారో, ఆలపాటి రాజాకు ఏం అర్థమైందో తమకు అర్థం కావడం లేదని తెనాలిలోని తెలుగు తమ్ముళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో తెనాలి స్థానం గురించి నాదెండ్ల మనోహర్కు అనుమానం ఏర్పడింది. తెనాలి కాకపోతే గుంటూరు పశ్చిమ నుంచైనా పోటీ చేయాలని తలపోస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా పశ్చిమను తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉండడంతో సత్యనపల్లిపై దృష్టి సారించారు. కానీ సత్యనపల్లి నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేయడానికి ఇక్కడ ముగ్గురికి మించిన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సత్యనపల్లిలో ఉన్న నాయకులతో పాటు గుంటూరు నుంచి వచ్చిన నాయకులు కూడా ఇక్కడి నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరితే సత్యనపల్లి సీటు నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో పొత్తులను ఖరారు చేయగలిగే స్థాయిలో ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా తాను పోటీ చేసే నియోజకవర్గం గురించి సందేహంలో పడిపోయారు.